రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలతో కలిపి మేము పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి 275 రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉన్నాం. ఈరోజు 275 రోజులు ఏపీ జన్కు జేఏసీ ఆధ్వర్యంలో గేటు దగ్గర 275 రోజుల నుంచి నిరవధికంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ ప్రజల యొక్క నిరసనని పెడచెవిని పెట్టి ఈరోజు 20వ తేదీ బహిరంగ టెండర్లకి ఆహ్వానిస్తూ ప్రకటించడం జరిగింది. ఏపీ జన్కు మేనేజ్మెంటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బహిరంగ టెండర్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రైవేటీకరణ చేసేటువంటి టెండర్లు కానీ రద్దు చేయకపోతే మొత్తం ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా పర్యటనకి 27వ తేదీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తూ ఉన్నారు. మీరు ఈ జిల్లా పర్యటనకు వచ్చే లోపు ఏపీ జన్కోని ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ చేసినటువంటి తీర్మానాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించాలి. ఏపీ జన్కోని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని చెప్పేసి ప్రకటించాలి. లేకపోతే ఇది బూటకం అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. 3వ యూనిట్ని ప్రజలకు అంకితం చేసి 3 యూనిట్ని కలిపి ఈరోజే టెండర్కి బహిరంగంగా ప్రకటించి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి మీ ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకని మీకు చిత్తశుద్ధి ఉంది, టెండర్లను రద్దు చేయండి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పేసి ప్రకటించండి. అప్పుడు ఈ నెల్లూరు జిల్లా పర్యటనకు రండి. నెల్లూరు జిల్లా పర్యటనకు మీకు ఉద్యోగులు, కార్మికులు, ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతారు. లేకపోతే స్వాగతం పలకటం కాదు కదా, నిరసన తెలియజేస్తాం, అడ్డుకుంటాం, మీ పర్యటనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము, జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.